పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు హర్ష అనే ఒక వ్యక్తి ఆత్మహత్యం ఆ కార్యక్రమం, అది ఏదో గౌరవ ఎమ్మెల్యే గారు వల్ల ఇబ్బంది పడ్డారని చెప్పటం ఇదంతా ఏదో తమాషా జోకులు లాగట్ట ఉంది. తెలుగుదేశంలో వ్యవహారం అంతా అసలు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏదో చూసి ఓర్చుకోలేని పరిస్థితులుగా ఏదో ఒక ఇలాంటి చీప్ ట్రిక్స్ ఒకటి ట్రై చేసుకునే పనిలో ఉన్నారు. అసలు ఆ కుర్రోడు కానీ ఎవరినైనా కానీ ఆ గ్రామం అంటేనే ఎమ్మెల్యే గారు మన సొంత గ్రామంలాగా ఆయన ఫీల్ అవుతాడు. అదేవిధంగా అసలు బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారితోనే ఉన్నారు. ఎమ్మెల్యే గారు అక్కడ ఉండే వాళ్ళంతా కూడా బీసీ ఎస్సీ ఎస్టీలే. మమ్మల్నే ఎక్కువ బాగా చూసుకుంటాడు గౌరవ ఎమ్మెల్యే గారు. అలాగా చూసుకునే వ్యక్తి అసలు మీ పార్టీలో ఎవరన్నా తెలుగుదేశంలో ఉన్నారని ఒకసారి మీరు చూసుకోవాలి. ఉన్న పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే కావలి నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు వైపే ఉన్నారు. అదే కాకుండా ప్రతిసారి కూడా ఏదో పని కట్టుకొని ఒక తప్పుడు ప్రచారాలు చేయాలనే ఒక చెడ్డ ఆలోచనతో తెలుగుదేశం వాళ్ళంతా కూడా ఉన్నారు. అదే ఉంటే ఏదో ఒక ఒక ఎక్కడొకక్కడ ఒక చిచ్చు పెట్టి ఒక తగాదాల వాతావరణం సృష్టిస్తే ఏదో వర్గాలు అట్లా చీలిపోతాయి. అలాంటి దానివల్ల ఏదో లబ్ధి పొందాలి. అదేవిధంగా రేపు చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, ఆయన ముందు పెద్ద క్రెడిట్ తెచ్చుకోవాలి. ఆయన ఏదో చొక్కా ఎట్లా ఎగరేసి కమిషనర్ నిస్తారంగానే అబ్బా సూపరు అని చంద్రబాబు నాయుడు అన్న అంటాడని ఒక రక్తాలు ఏరు పారిస్తారంటే అసలు పారిచ్చేదే ఉంది కమిషనర్ మీద, నువ్వు పారిచ్చేదే ఉంది, ఏం లేదు ఉట్టిదే. అసలు ఎవరి సినిమా ఏందో అందరూ తెలుసు. ఇట్లాంటి ఏదో ఒకటారో ట్రిక్స్ ప్లే చేస్తే ఏదో ఉనికి కాపాడుకున్న ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. అదంతా కూడా కావలి నియోజకవర్గంలో ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ప్రతి గ్రామాల్లో వార్డుల్లో అందరూ కూడా వ్యాపారవేత్తలు కానీ ప్రజలు బాగా గమనిస్తున్నారు. ఎందుకు ఈ విధంగా తెలుగుదేశం వాళ్ళు ఒక ఏదో ఒక పథకం ప్రకారంగా ఏదో ఒక ఎమ్మెల్యే గారిని బ్యాట్ చేసే ఉద్దేశంగా చేస్తున్నారో తప్పితే వాళ్ళు చేయగలిగిన పని ఏ ఒక్క వ్యక్తికి సహాయం కానీ అలాంటిది కానీ ఏదన్నా మంచి ఉద్దేశం అనేది వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి ఇలాంటివన్నీ చేసుకున్నందువల్ల ఇక్కడెవరు ఏమి దీనివల్ల ఏమి వరగదు. ఏదో ఆ వ్యక్తికి చేతయితే మీరు ఏదన్నా మనసు మంచి బాధలో ఉంటే మీరు ఏదన్నా ఏదన్నా ఓర్పుగా చెప్పాలి. మీరు లేస్తే ఏదో ఒకటి చెప్పి ముందు కాదు ఎమ్మెల్యే పేరు చెప్పారంటే ఆ వ్యక్తిని నాశనం చేయడం తప్పితే మీకేమి, ఆ వ్యక్తిని కాజేయడం తప్పితే మీకు వచ్చింది ఏమి లేదని నేను అనుకుంటున్నా. అందుకని తెలుగుదేశం వాళ్ళు ఏదైనా ఉంటే మంచి పని చేయండి. కానీ పొద్దులు వస్తాం ఏదో మా ఎమ్మెల్యే గారు గడప గడపకు తిరుగుతూ అదేవిధంగా పిల్లలకు టాబ్లు ఇచ్చే కార్యక్రమం కానీ ఆయన ఉదయం లేచి 6 నుంచి చాలా బిజీగా ఉండే కార్యక్రమంలో ఉన్నాడే కానీ తెలుగుదేశం బ్యానర్లు అవి పడుచుకునే పనులు కూడా లేడు. ప్రతిదానికి ఎమ్మెల్యే అని చెప్పుకోడు, ఊరికే టైం వేస్ట్. కాబట్టి మీరందరూ కూడా మంచి ఆలోచనతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం నుంచి పెద్దలకి ధన్యవాదాలు.